విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ నటన పరంగా రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ రెండు భిన్న లాంటి వారు అనడంలో సందేహం లేదు అభిప్రాయాల్లో ఇద్దరి మధ్య తేడాలున్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవని చెప్పాలి స్వతహాగా హీరో కృష్ణ గారు ఎన్టీఆర్ అభిమాని చిన్నతనంలో తెనాలి రత్న టాకీస్లో పాతాళ చిత్రం చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందని అప్పటి నుంచే మిగిలిన హీరో చిత్రాలు చూసినప్పటికీ కూడా ఎన్టీఆర్ సినిమాలంటే మాత్రం ప్రత్యేకంగా చూసినట్లు చెప్పారు కృష్ణ గారు గతంలో ఓ వేడుకలో కృష్ణ గారు ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేను రామారావు గారి వీరాభిమాని డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామారావు గారిని చూడటానికి మద్రాసు వెళ్ళాను అక్కడ నేను ఎన్టీఆర్ గారిని చూడగానే చాలా సంతోషపడుతూ నాకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంది మీ సినిమాల్లో ఏదైనా ఛాన్స్ ఇస్తారా అని అడిగాను అందుకు ఎన్టీఆర్ గారు నన్ను చూసి చిన్న కుర్రాడిలా ఉన్నావు రెండు ఆగితే తప్పకుండా సినిమాలో నటించడానికి పనికొస్తావన్నారు ఇలా కొంతకాలానికి ఆదుర్ది సుబ్బారావు గారు తేనె మనసులో సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేసిన ఐదవ సినిమా స్త్రీ జన్మ ఆ సినిమాలో రామారావు గారి తమ్ముడిగా నటించారు ఆ తర్వాత ఆయనతో చేసిన నిలువు దోపిడి విచిత్ర కుటుంబం మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ తర్వాత పన్నంటి కాపురం హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి అభినందించడానికి వచ్చారు అప్పుడే నేను నా తర్వాత సినిమా రామారావు గారితో చేయాలని ఉందని చెప్పగా ఆయన కూడా బ్రదర్ సినిమాలో నటించడానికి మాకు ఇష్టమే అని చెప్పి మంచి కథ చూసుకోమని చెప్పారు ఆ తర్వాత నేను దేవుడు చేసిన మనుషులు కథ చెప్పాను ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి చేశారు ఆ సినిమా మంచి విజయం సాధించింది నేను రామారావు గారితో చేసిన అన్ని చిత్రాల్లో తమ్ముడిగానే నటించాను అని సూపర్ స్టార్ కృష్ణ గారు స్వయంగా చెప్పిన మాటలు ఇవే ఇలా ఎన్టీఆర్ గారితో తమ్ముడిగా సినిమాలు వచ్చేసి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్టీఆర్తో గొడవ ఉన్న మాట నిజమేనా అంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు అయితే ఈ గొడవ బయటకు వచ్చినంత పెద్దది కాదని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రమే అని చెబుతుంటారు ఇంకా ఈ విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నట సార్వభౌమ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ మధ్య వివాదానికి గల కారణాలేంటో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ గారే రివీల్ చేశారు పన్నెండి కాపురం హండ్రెడ్ డ్రెస్ ఫంక్షన్స్ విజయవాడలో ప్లాన్ చేశారు ఇక ఆ సమయంలో ఆంధ్రాలో క్రైసిస్ వచ్చింది అయినా కూడా అన్ని సెంటర్లలో హండ్రెడ్ డేస్ నాడిన సినిమా అది ఇక ఆ సమయంలో పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నారు జి ఆంధ్ర ఉద్యమం మూమెంట్ చాలా తీవ్రంగా ఉంది సో గుంటూరు విజయవాడ తెనాలి రాజమండ్రి హైదరాబాద్ సెంటర్లలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి వచ్చిన డబ్బును వంతు సాయం చేద్దాం అనుకున్నాం ఇక జగ్గయ్య గారు రాజమండ్రి రామారావు గారు బెజవాడ శోభన్ బాబు గారు తెనాలి ఇలా అందరినీ పిలిచి ప్రోగ్రామ్స్ చేశాం ఇలా విజయవాడ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు హండ్రెడ్ డేస్ ఈవెంట్ కూడా చేశాం ఆ ఫంక్షంలో నేను నా తర్వాతి సినిమా రామారావు గారితో చేస్తానని ప్రకటించాను ఈ ప్రకటనకు ఎన్టీఆర్ గారు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి బ్రదర్ సినిమా తీస్తానన్నావు కాల్ ఇస్తాను అన్నారు ఎప్పుడు మొదలు పెడతావని అడిగారు ఇక ఆ సమయంలో నేను డ్యూయల్ రోల్ కోసం రాసుకున్న కథ ఒకటి ఉంది ఆయనతో చేశా ఇక ఆ సినిమా అయిన తర్వాత దేవదాస నిర్మాత నారాయణ గారు నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు రాకముందే ఆయన సీతారామరాజు సినిమాను శోభన్ బాబు గారితో ప్రకటించారు కానీ ఆ కథని నేను తీయలేను ఆ కథను మీకు ఇచ్చేస్తాను వేరే సినిమాకి నాకు కాల్ షీట్ ఇవ్వండి అని అడిగారట అప్పుడు డైరెక్టర్ రామచంద్రరావు గారిని పిలిచి ఆయన తెచ్చిన కథ కాదు నేను రీసెర్చ్ చేసిస్తాను అని చెప్పాను ఇలా ఆయన ఇచ్చిన కథకు మెరుగులు దిద్ది సీతారామరాజు తీస్తున్నామని ప్రకటించాం దీంతో రామారావు గారు నన్ను పిలిచారు ఏంటి బ్రదర్ సీతారామరాజు తీస్తున్నావట కదా అని అడిగారు ఆంధ్రాలో పాపులర్ కథ అది అని ఆయన అన్నారు మీరు తీస్తానంటే నేను తీయను మీకు ఇచ్చేస్తాను అని నేను అన్నాను ఎన్టీఆర్ గారు నేను తీయను నువ్వు తీయద్దు అన్నారు దీంతో నేను ఆలోచించుకొని చెప్తా అన్నాను ఆయన దృష్టిలో ఆ సినిమా హిట్ అవ్వదని అనుకున్నారు సన్యాస వస్త్రం కాషాయం వేసుకొని అడవిలో తిరుగుతుంటాడు పాట ఉండదు ఒక ఫైట్ ఉండదు ఆ సినిమా ఎవరు చూస్తారని అన్నారు ఇలా ఉన్న సమయంలో నవయుగ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా వద్దు అన్నారు అప్పుడే దేవుడి చేసిన మనుషులు తారక రామ డిస్ట్రిబ్యూషన్ చేసిన చిత్రం అది ఎన్టీఆర్ గారు నవయుగలో నటించరు అందుకని తారకరావుకి నేను ఆ సినిమా ఇచ్చాను అక్కడ మా డబ్బు కూడా ఓవర్ఫ్లో ఉంది అయినప్పటికీ పోతే పోయిందిలే అని ఇచ్చాను దీంతో రామారావు గారు కోపడ్డారు ఇలా కోపంతో దేవుడు చేసిన మనుషులు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కు ఆయన రాలేదు నాగేశ్వరరావు శోభన్ బాబు హేమ అంతా చీఫ్ గెస్ట్లుగా వచ్చారు సాయంత్రం వరకు వెయిట్ చేశాం కానీ నేను రాను పో అన్నారు అప్పటి నుంచి పదేళ్ల నాతో మాట్లాడలేదు ఈ టైంలోనే పర్చూరి బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చారు వారితో సీతారామరాజు కథ రాయండి మనం తీద్దామని రామారావు గారు వాళ్ళకి చెప్పారు వారు వెంటనే అన్నగారు మీరు కోపగించుకోను అంటే ఓ మాట చెప్తాను మీరు ఒకసారి కృష్ణగారు తీసిన సీతారామరాజు చూడండి ఆ తర్వాత కూడా చేస్తానంటే రాస్తాం అన్నారట అప్పుడే ఓ స్టూడియోలో రామారావు గారు నాకు ఎదురు ఆయన మాట్లాడరు కదా తల తిప్పుకొని పోదాం అని అనుకున్నాను అని నేను వెళ్ళిపోతున్నాను అప్పుడే బ్రదర్ అని ఇలా రండి అని ఎన్టీఆర్ గారు పిలిచారు ఏంటండి అని అడిగాను నీ సీతారామరాజు సినిమా నేను చూడాలి నా పక్కన కూర్చొని నాకు సినిమా చూపించు అన్నారు అప్పుడే మా విజయ్ కృష్ణ డబ్బింగ్ థియేటర్లలో ప్రొడక్షన్ వేసి మరీ చూపించాను ఇక ఇంటర్వెల్కి సినిమా బాగుందన్నారు ఇంటర్వెల్ అయ్యాక ఇంతకంటే గొప్పగా ఎవ్వరూ తీయలేరు చాలా బాగా తీసావని నన్ను హద్దుకొని కంగ్రాట్స్ చెప్పారు పరుచూరి బ్రదర్స్ పిలిచి మళ్లీ మనం తీయాల్సిన అవసరం లేదని చెప్పారు అని కృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అప్పటి నుంచి ఎప్పుడు కృష్ణ గారు ఎన్టీఆర్తో పోటీ పడి మరీ కొట్టేవారు ఎన్టీఆర్కు పోటీగా ఎన్నో సినిమాల్లో నటించి తన సినిమాలను రిలీజ్ చేయించేవారు ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే సూపర్ స్టార్ కృష్ణ సైతం అదే రోజు అదే మహాభారత కథకు సంబంధించిన కురుక్షేత్రం సినిమా తీసి దానవీర సురకర్ణ రిలీజ్ అయిన రోజే రిలీజ్ చేయించారు అయితే రాజకీయాలు కూడా వీరి మధ్య బంధాన్ని కొంతకాలం దూరం చేసిందనే చెప్పాలి జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని కృష్ణ గారు ఉద్యమంలో దీక్ష కూడా చేపట్టారు ముల్కి నిబంధనలపై ఆనాటి సుప్రీంకోర్టు తీర్పుపై ఓ ప్రకటన చేశారు గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రజా జీవితం స్తంభించిపోయిందని ఎన్జీఓలు విద్యార్థులు పిల్లలు పెద్దలు లాయర్లు డాక్టర్లు మహిళలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఆందోళన ప్రారంభించారని అందులోనూ నేను ఒక భాగమే కనుక ఈ ఉద్యమంలో నాకు భాగం ఉంది అంటూ ప్రస్తావించారు కృష్ణ గారు ఇక ఈ చైతన్యమే సూపర్ స్టార్ కృష్ణ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేలా చేసిందని చెప్పవచ్చు ఇక ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు అప్పుడే రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణల మధ్య స్నేహం కుదిరింది అప్పటికి ఏపీలో ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది ఆ సమయంలోనే కృష్ణ గారు కాంగ్రెస్ ద్వారా ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ తరువాత ఎన్టీఆర్తో కృష్ణకు దూరం పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయనను అభినందిస్తూ కృష్ణ ఫుల్ స్టేజ్ యాడ్ ఇవ్వడం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు ఇంకా అదే ఏడాది కృష్ణ కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకున్నారు అంతేకాదు కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేసేవారు కృష్ణ ఎన్టీఆర్ పై వేసే పంచ్లకు ప్రసంగాలకు ప్రజల్లో భారీగా రెస్పాన్స్ ఉండేది ఇక కృష్ణ ఎన్నికల ప్రసంగాన్ని రచయిత మహారథి రాసేవారు ఇదిలా ఉంటే అప్పట్లో రామోజీరావు గారి దినపత్రిక ఈనాడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా వార్తలు రాసేది అలాంటి సమయంలో కృష్ణ నంద్యాల సభ ఎన్టీఆర్కు విమర్శిస్తూ మాట్లాడారు ఈ సభకు భారీగా జనాలు తరలివచ్చారు అయితే సభ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కొందరు యువకులు కృష్ణపై రాళ్ల దాడి చేశారు ఈ దాడిలో ఓ రాయి గారి కంటికి తగిలింది దాంతో మరుసటి రోజు కృష్ణ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్పై మరోసారి విమర్శలు కుర్పించారు తనపై జరిగిన దాడికి ఈనాడు టీడీపీ బాధ్యత వహించాలని అన్నారు తన సభకు మూడు లక్షలకు పైగా జనాలు వస్తే ఈనాడు పదిహేను వందల మంది మాత్రమే వచ్చినట్లు రాసిందని అన్నారు ఇక ఈనాడు కండ్లు చెవులు మూసికుపోయాయి అంటూ విమర్శలు చేశారు ఇక కాంగ్రెస్కు ఓటు వేయొద్దని రాసే హక్కు ఈనాడుకి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు కృష్ణ చేసిన విమర్శలకు ఈనాడు మరుసటి రోజు ఫ్రంట్ పేజీలో ప్రచురించింది ఆ తర్వాత కృష్ణ చేసిన కామెంట్స్కు రామోజీరావు చాలా పర్సనల్గా తీసుకున్నారు దీంతో ఈనాడు ప్రచురించే సితారా సినీ వారపత్రికల్లో కృష్ణ గారి సినిమాలకు సంబంధించి ఏ వార్త కూడా రాకుండా చేశారని అంటారు అయితే వీరిద్దరిని కలిపేందుకు చాలా మంది ప్రయత్నించారట కానీ ఇద్దరికీ ఇద్దరే ఎవ్వరూ తగ్గేదేలే ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి కృష్ణకుమారులు రమేష్ బాబు మహేష్ బాబు వార్తల సినతారాలో ప్రచురించేవారు అయితే ఓ దశాబ్దం తర్వాత వీరి పగలు చల్లారి మళ్లీ వారి స్నేహాన్ని కొనసాగించారని చెప్తారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి